హలో నమస్తే వనక్కం ఆదాబ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస్ సాధ్రగుండు చెప్పుడు నమస్తే కెనడా షోకి స్వాగతం సుస్వాగతం నేను మీ ఆజే శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మాత్రం చాలా 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 బాగున్నాను ఎందుకంటే ఈరోజు డబల్ జోష్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట ఎందుకంటే ఈరోజు మన షోలో ఒక చిచ్చరు పిడుగు ఉన్నాడండి మనతో పాటు తను అతి చిన్న వయసులోనే కంప్యూటర్ రంగంలో ఏషియా యంగెస్ట్ డేటా సైంటిస్ట్గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు అండ్ తన వయసు ఇప్పుడు 13 అయినా కూడా తన వయసుకు మించిన బాధ్యతను తను స్వీకరించాడండి కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చని తన వయసుకు సంబంధం లేదని నిరూపించాడనమాట సో అతనే మన సిద్ధార్థ శ్రీవాస్తవ్ పిల్లి అలాగే ఈరోజు సిద్ధార్థతో పాటు తన వెన్నంటే ఉండి ఈ విజయంలో సగభాగమైన తన తండ్రి గారు మిస్టర్ రాజ్ కుమార్ పిల్లి కూడా మనతో పాటు ఉన్నారండి హలో సిద్ధార్థ సిద్ధార్థ్ హలో ఎవ్రీవన్ హాయ్ రాజ్ కుమార్ గారు హాయ్ అండి హాయ్ ఎవ్రీవన్ సో ఓకే అండి ఒక్క నిమిషం సో ఫ్రెండ్స్ సిద్ధార్థ్ తోటి అండ్ అలాగే రాజ్ కుమార్ గారితో మీరు కనుక మాట్లాడాలి అని అనుకుంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ ఇండియా ఆత్మీయులు అయితే 9705222005 యుఎస్ ఆత్మీయులు అయితే 9197012005 యూకే ఆత్మీయులు అయితే 11588205 అండ్ మీరు నాకు స్కైప్ నుంచి కాల్ చేయాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు అనమాట సో మనం సిద్ధార్థ్ గురించి బోల్డ్ 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 విషయాలు మనం అడిగి తెలుసుకుందామండి అండ్ రాజ్ కుమార్ గారు కూడా ఆయన మాటలో విందాం సిద్ధార్థ్ యొక్క టాలెంట్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ సిద్ధార్థ్ yes ma'am ma'am అక్కర్లేదు శ్రీ అని పిలవండి లేకపోతే ఆంటీ అని పిలవండి ఓకేనా నాట్ ఎ బిగ్ డీల్ నాట్ నో ఫార్మల్ నో ఫార్మాలిటీస్ సో సిద్ధార్థ్ ఫస్ట్ నీ గురించి చెప్పు నాన్న ఏం చదువుతున్నావు సో ఏం జాబ్ చేస్తున్నావు ప్రస్తుతానికి ఎక్కడ చేస్తున్నావు అండ్ ఇంకేమైనా ఇంకేం చేస్తున్నావు కూడా చెప్పు నీ డీటెయిల్స్ అని చెప్పు నా పేరు సిద్ధార్థ్ పిల్లి నేను 13 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మౌంటైన్స్ మ్యాక్ బిజినెస్ సొల్యూషన్స్లో ఒక డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను అండ్ నేను ఆల్సో ఏషియా డేటా సైంటిస్ట్గా నేను అక్కడ ఇన్వాల్వ్ అయ్యాను ప్లస్ నేను మీద చాలా ప్రాజెక్ట్స్ చేశాను ఆల్సో కొన్ని పైథాన్ క్లాసెస్ ఇంకా కిడ్స్ చెప్పాలనే కంపెనీలో ఒక అంబాసిడర్గా పనిచేస్తున్నా అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో నాకు మా డాడ్ చాలా హెల్ప్ చేశారు నాకు మా పేరెంట్స్ వీళ్ళ నాకు కాన్ఫిడెన్స్ సో ఎక్సలెంట్ సో మరి సిద్ధార్థ్ నీ గురించి చెప్పావు మరి మీరు నువ్వు ఏ స్కూల్లో చెప్పలేదు కదా స్కూల్ పేరేంటి నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ లో చదువుతున్నాను అక్కడ నేను బేసికల్ గా మా ప్రాపర్ వచ్చి గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఫస్ట్ నా క్వాలిఫికేషన్ వచ్చి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మా వైఫ్ ఇది కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే సో నేను కొన్నాళ్ళు నేను ఇంజనీరింగ్లో నాది మెకానికల్ స్ట్రీము సో కొన్నాళ్ళు నేను మెకానికల్ సైడ్ వర్క్ చేసి ఒక 3 to 4 ఇయర్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ సైడ్కి మూవ్ అయ్యాను అప్పుడు సాఫ్ట్వేర్ మార్కెట్ బూమ్ చాలా అప్ అయ్యి బాగా బూమింగ్లో ఉంది సో అలా నేను సాఫ్ట్వేర్లో కంటిన్యూ అవుతున్నాను ఒక 5 to 6 ఇయర్స్ మేము పూణేలో వర్క్ చేసామండి అప్పుడు సిద్ధార్థ్ పూణేలో ఉన్నప్పుడు పుట్టాడు సో సిద్ధార్థ్కి ఐటీ సైడ్ టెక్నాలజీ వైపు డైవర్ట్ చేయాలన్న ఫస్ట్ థాట్ నాకు ఎప్పుడు వచ్చిందంటే వాడు 7 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు అండి అందరు కిడ్స్ లాగానే గేమ్స్ ఆడుతూ ఉండేవాడు సో ఆ గేమ్స్ ఆడుతా వాడు డైలీ నా ల్యాప్టాప్ తీసుకొని మొబైల్ తీసుకొని ఆడుతూ ఉంటుంటే మా మిస్సెస్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎక్కువగా మొబైల్స్ గేమ్స్ అడిక్ట్ అవ్వకుండా డైవర్ట్ చేయండి అన్నప్పుడు నేను వాడిని డైవర్ట్ చేయడానికి టెక్నాలజీ వైపు స్లోగా డైవర్ట్ చేసి టెక్నాలజీ నేర్చుకొని వీటిని నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే నీకు సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయని నేను బ్రీఫ్గా వాడికి డైలీ టైం దొరికినప్పుడు అలా చెప్తా ఉన్నప్పుడు వాడు స్లోగా డైవర్ట్ అవ్వటం జరిగింది సో అక్కడి నుంచి వాడు లర్నింగ్
ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. సో నేను విన్నానండి రాజ్ కుమార్ గారు మీరు పూణేలో చేశానన్నారు, సో సిద్ధార్థ్ ఎడిక్షన్ నుంచి ఇలా టెక్నాలజీ సైడ్ కి డైవర్ట్ చేశానని చెప్పారు. సో మీరు కూడా అందుకే అన్నాను అనమాట, మీరు కూడా విజయంలో సగభాగం అని కంపల్సరీ మీరు కూడా క్రెడిట్ తీసుకోవాల్సిందే. సో తన్ని ఒక తన్ని అలా మోటివేట్ చేసినందుకు. ఓకే అండి, మరి తర్వాత సిద్ధార్థ్ దగ్గరికి వెళ్దాము. సో సిద్ధార్థ్, అసలు డేటా సైంటిస్ట్ అంటే ఏంటమ్మా, ఒకసారి అందరికి చెప్తావా? డేటా సైంటిస్ట్ అంటే నార్మల్గా ఏంటంటే ఇదొక త్రీ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ ని కంబైన్ చేసి ఒక డేటాలో ఉన్న ఇన్సైట్స్ ని క్యాప్చర్ సిస్టమ్ యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాక్లెట్ సేల్స్ ఉన్నాయి, నాకు చాక్లెట్ సేల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ సేల్స్లో ఏ రోజున చాక్లెట్ సేల్స్ హైగా ఉంది ఏ రోజు లోగా ఉందని తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి డేటా తీసుకొని పాస్ట్ డేటా తీసుకొని ఎక్కడ హైగా ఉంటుంది ఎక్కడ లోగా ఉంటుంది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ డేటా సైన్స్ నార్మలీ త్రీ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ కంబైన్ అయ్యి వస్తుంది, అంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బేసిక్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇంకా డొమైన్ నాలెడ్జ్ వర్క్ అవుతుంది. అండ్ ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చాక్లెట్ సేల్స్ లో చూస్తే మనకి ఎక్కడ చాక్లెట్ సేల్స్ హైగా ఉంటే అక్కడ మనకు ఇన్సైట్ క్యాప్చర్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వింటర్ సీజన్ చాక్లెట్ సేల్స్ హైగా ఉండొచ్చు, ఎందుకు మేబీ ఆ టైంలో పీపుల్ మేబీ చలిస్తుంది అండ్ లైక్ హాట్ చాక్లెట్ చేస్తానికి ఆ టైమ్స్ లో చాక్లెట్ సేల్స్ హైగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్స్ తో ఈ డేటా ఇన్సైట్స్ క్యాప్చర్ చేస్తే కంపెనీకి రైట్ డెసిషన్స్ తీసుకునేలాగా చేయొచ్చు. సో ఇది బేసిక్లీ డేటా సైన్స్ అంటే. ఓకే, సో సింపుల్ గా చాక్లెట్ ఎగ్జాంపుల్ తీసుకుని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. సో నైస్, సో నైస్. సో ఫర్దర్ గా ఇంకా వెళ్దాము ఆ డేటా సైంటిస్ట్ గురించి. అండ్ అసలు నీ గురించి ముందు డీటెయిల్స్ తీసుకుంటున్నానమాట. సో నువ్వు యాజ్ అన్ అంబాసిడర్ చేశానంటే కిడ్స్ షాపుల్లో, అసలు అదంటే ఏంటి, అసలు అంబాసిడర్ అంటే ఏం చేస్తావు అక్కడ? నార్మల్గా కిడ్స్ షాపాల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అండ్ కిడ్స్ షాపాల్ ఏం చేస్తారంటే ఇన్ కేస్ కిడ్స్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేపిస్తాము, లేకపోతే వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేపిస్తాము చేస్తారు. అండ్ కిడ్స్ షాపాల్ నార్మలీ ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ని ఫన్ని టుగెదర్ చేసి ఒక లైక్ కిడ్స్ ఎవ్రీడే యాక్టివిటీస్లో తెస్తుంది. అండ్ కిడ్స్ షాప్లో నేను అంబాసిడర్గా చేస్తూ బేసిక్లీ నేను కొన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. నార్మల్గా ఒక వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ కోవిడ్19 సిచ్యువేషన్ వల్ల అవుతుంది, కానీ బేసిక్లీ కొన్ని డేటా వర్క్ షాప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాడజీస్ కూడా ఉంటారు. ఆ ప్రాడజీస్తో బేసిక్లీ మాట్లాడటం, రియల్ వర్క్ ప్రాక్టీస్ పెట్టుకుంటాం అండ్ ఇలాంటి థింగ్స్ చేస్తూ ఉంటాం. బేసిక్లీ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కానీ మేము కొన్ని ప్రాడజీస్ కలిసి కోవిడ్19 సొల్యూషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ బేసిక్లీ కిడ్స్ షాప్ అన్నమాట. ఓకే ఓకే, సో ఇది హైదరాబాద్లో ఉంది కదమ్మా, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి చేస్తున్నావు కదా? ఇది ఇంకా హైదరాబాద్ కి రావాలి ఆంటీ, కరెంట్లీ ఇప్పుడు బెంగళూరులో ఉంది. ఓకే బెంగళూరు, సో నువ్వు బెంగళూరు నుంచి కనెక్ట్ అయ్యావు అన్నమాట. సో నైస్, సో నైస్. సో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి నీకు. అండ్ వాట్ అబౌట్ ద పైథాన్ క్లాసెస్? రీసెంట్ గా నేను నార్మల్ గా చాలా పేరెంట్స్ రిక్వెస్ట్ చేశారు, అంటే కోవిడ్19 సిచ్యువేషన్ వల్ల మోస్ట్లీ కొన్ని కిడ్స్ కొంచెం నెట్ఫ్లిక్స్ అలా డైవర్ట్ చేయాలని పేరెంట్స్ కొన్ని క్లాసెస్ లైక్ స్టార్ట్ చేయమన్నారు. సో నేను ఏం చేసానంటే ఒక స్కెడ్యూల్ పెట్టేసుకొని ఐ స్టార్టెడ్ గివింగ్ సమ్ పైథాన్ క్లాసెస్. దాంట్లో బేసిక్ ఒక ఫండమెంటల్ ఐడియా అండ్ ఏ ప్యాకేజెస్ కైన మూవ్ అవుతాయి, లైక్ వెబ్ ప్రోగ్రామింగ్ గేమ్ డెవలప్మెంట్ కి మూవ్ అవుతానంటే ఒక సాలిడ్ ఫండమెంటల్ బేస్ లైక్ ఒక కోర్స్ తయారు చేసి కిడ్స్ కి టీచ్ చేస్తూ ఉంటాం బేసిక్. ఓకే, సో ఇది జూమ్ క్లాసెస్ కదా మీరు తీసుకునేది ఇప్పుడు? సో ఎంతమంది కిడ్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? నార్మల్ త్రీ బ్యాచెస్ అయిపోయింది, ఈచ్ బ్యాచ్ సంథింగ్ లైక్ 21 స్టూడెంట్స్ అలా ఉంటూ ఉంటారు. ఓకే, సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందా? నార్మల్ గా కంట్రీ అయితే యుఎస్ ఒక్కరే ఉంది. ఓకే, యుఎస్ లో ఉన్నారు. ఓకే, సో వాట్ అబౌట్ ఇండియా, ఇండియా కిడ్స్ కూడా ఉన్నారా? కొంతమంది లైక్ యుఎస్ టైమింగ్స్ హార్డ్ అని
నేను ఒక కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేయం అనుకుంటున్నాను, నేను డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఓన్లీ పైథాన్ క్లాసెస్ అన్నా, లేకపోతే ఇంకా డేటాబేస్ అంటే డేటా మైనింగ్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నేను ఒక బిట్ ఆఫ్ డేటా, లైక్ డేటా సైన్స్ ఎక్స్ప్లెనేషన్స్ లైక్ డేటా సైన్స్ ఫీల్ ఇంటూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే డేటా సైన్స్ ఫుల్గా లెర్న్ చేయాలంటే ఒక స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి, సో కొంచెం హార్డ్ అవుతుంది. సో ఒక ఫండమెంటల్ సాలిడ్ బేస్ లాగా డేటా సైన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పైథాన్ కోడ్ని, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్ డెవలప్మెంట్ అవి కూడా చెప్తాను. Okay, so python classes I think it's not an easy, so daniki daniki kuda koncham basic knowledge anedi undali kada? Yes, definitely. Python ante easy ante ka antaru, actually easy python, like anyone can teach studies, because if I and other kids can do it, anyone can do it. Yeah, wow. సో మీ స్కూలింగ్ మొత్తం, అంటే పూణేలో పుట్టారని చెప్పారు మీ ఫాదర్ రాజ్కుమార్ గారు, సో మీ స్కూలింగ్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? రెసిడెన్సీ అనే స్కూల్లో చదివాను, లైక్ మై యూకేజీ అండ్ ఎల్కేజీ అండ్ లైక్ మేము ప్లే స్కూల్ చదివాను, అండ్ దాని తర్వాత నేను హైదరాబాద్లో నా ఫస్ట్ ఫిఫ్త్ వరకు నా హైదరాబాద్లోనే చదివాను. సో ఫస్ట్ ఫోర్త్ నేను హైదరాబాద్లో చదివాను, ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ గ్రేడ్ నేను కెనడాకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కెనడాలో టొరంటోలో బ్యూమోండో హై స్కూల్ బ్యూమోండో జూనియర్ హై స్కూల్లో చదివాను, అండ్ దాని తర్వాత లైక్ మళ్ళీ ఇండియాకి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు కరెంట్లీ శ్రీ చైతన్యలో చదువుతున్నాను. సో ఇన్ని స్కూల్స్ మారావు, సో వెదర్ కండిషన్స్ కూడా అన్ని అప్ అండ్ డౌన్ అయి ఉంటాయి కదా, సో ఎస్పెషల్లీ కెనడాలో చదివారన్నా టొరంటో, దట్స్ ఆసమ్. ఎందుకంటే నేను ఉండేది కూడా కెనడానే కాబట్టి, బట్ టొరంటో ఈస్ కంప్లీట్లీ ఫార్ ఫ్రమ్ మై ప్లేస్, ఐఎమ్ ఫ్రమ్ సస్కాచ్వాన్. మరి అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాన్న? టొరంటో యాక్చువల్లీ చాలా బాగుందండి, లైక్ చాలా మంది ఇండియన్ కల్చర్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ వాళ్ళ కల్చర్ తెలుసుకుంటాం చాలా బాగుంటుంది నాకు, అండ్ నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. ప్లస్ స్కూల్ చాలా బాగుంది అండ్ ఎన్విరాన్మెంట్ కానీ కొంచెం లైక్ నాకు లైక్ ద వెద ఫస్ట్ కాబట్టి లైక్ చాలా గూస్ బంప్స్ ఇంకా షివరింగ్ అవుతుంది నాకు కోల్డ్నెస్ వల్ల, బట్ నేను కొంచెం స్నో బాల్స్ కొని ఆడేవాడిని, చాలా బాగుంది కెనడాలో. యా బాగుంటుంది అంటే వెదర్ వైజ్, విచ్ ఇస్ మనం ఇంకా దాన్ని ఇంకేం చేయలేం కెనడా కాబట్టి, -30 -40 వీ నీడ్ టు గెట్ యూస్డ్ టు ఇట్. సో నచ్చింది మొత్తానికి అయితే కెనడా అనేది నచ్చింది అన్నమాట నీకు ప్లేస్. నైస్ నైస్. యా మరి కెనడాలో ప్లేసెస్ అన్ని తిరిగావా? అంటే మోస్ట్ ఆఫ్ తిరిగాను. ఏమేమి తిరిగావు, ఏది బాగా నచ్చింది స్పాట్? రైలీస్ ఎక్వేరియంకి వెళ్ళాను, ద నయాగరా ఫాల్స్కి వెళ్ళాను, బేసిక్లీ కొన్ని లాంగ్ ట్రిప్స్, ద సిఎన్ టవర్ కి వెళ్ళాను, అండ్ ఇంకా చాలా వెళ్ళాను. సిఎన్ టవర్స్ ఎక్వేరియం నేను చూసాను, చాలా చాలా బాగుంటుంది. డజన్ లైక్ వన్ డే సరిపోతుంది, సరిపోదు ఆ ఎక్వేరియం కి ఫర్ షూర్. ఐ బెట్ దాట్ వన్ డే అయితే ఫర్ షూర్ సరిపోదు, చాలా బాగుంటుంది. నైస్ నైస్. సో మరి ఇంత అంటే ఇంత డిసిప్లిన్ లైఫ్ జరుగుతుంది నీ లైఫ్ లో, అండ్ స్కూలింగ్ స్కూల్ తో పాటు అండ్ నువ్వు వర్క్ కూడా చేస్తున్నావు, మరి ఎలా కోప్ చేయగలుగుతున్నావు అంటే స్కూలింగ్ ప్లస్ జాబ్, మరి మీ టీచర్స్ ఎలాగా నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇవన్నిటితో వీటన్నిటితో? నార్మల్గా నాకు జాబ్ వచ్చినప్పుడు మా స్కూల్ రియల్లీ నన్ను బాగా సపోర్ట్ గ్రేస్ఫుల్, అండ్ దే వర్ రియల్లీ హ్యాపీ టు నో దట్ ఐ గాట్ అ జాబ్ యాజ్ అ డేటా సైంటిస్ట్. సో వాళ్ళు ఏం చేసారంటే నా స్టడీస్ కూడా లైక్ జరగాలని లైక్ 3 డేస్ స్కూలింగ్ 3 డేస్ ఆఫీస్ లాగా పెట్టుకున్నారు. సో ఇన్ కేస్ క్లాసెస్ లైక్ ఫస్ట్ 3 డేస్ మిస్ అయితే సండే నాకు లైక్ కొన్ని టీచర్స్ కూర్చొని హెల్ప్ చేస్తారు, అండ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను అక్కడ అంటే లైక్ ఈవెన్ నోట్స్ కూడా వాట్సాప్ నుంచి తీసుకొని నేను రాసేసుకోవచ్చు. అండ్ ద మేనేజింగ్ అయితే అంత హార్డ్ కాదు, లైక్ బికాస్ 3 డేస్ ఆఫీస్ ఫిక్స్ అండి, సో ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్ కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎగ్జామ్స్ వస్తే నేను ఆ రోజు లైక్ జస్ట్ ఆఫీస్కి లీవ్ చేసి నా ఎగ్జామ్ చేసుకోవచ్చు.
సిద్ధార్థ్ ప్లీజ్ డోంట్ మైండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావా అమ్మా, రీసౌండ్ వస్తుంది బాగా. ఏంటండి హెడ్ ఫోన్స్ పెట్టుకోవా, రీసౌండ్ వస్తుంది, చాలా రీసౌండ్ వస్తుంది. సో సారీ. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, సిద్ధార్థ్ చాలా హార్డ్ వర్క్ అండ్ సిద్ధార్థ్ వాళ్ళ టీచర్స్ కూడా చాలా 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 హెల్ప్ చేస్తున్నారంట. త్రీ డేస్ స్కూల్కి వెళ్తూ, 3 డేస్ వర్క్కి వెళ్తూ, అండ్ మా అంటే హాలిడేస్ ఉన్న రోజున, ఆఫ్ ఉన్న రోజున, సండేస్న వాళ్ళు వాట్సాప్లో నోట్స్ కూడా పంపిస్తున్నారు. సో నైస్ అండి, టీచర్స్ ప్రోత్సాహం కూడా చాలా ఉంది శ్రీ చైతన్య స్కూల్లో. అసలు టీచర్స్ ఆసమ్ టీచర్స్ అండి, ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనకి మంచిగా, అంటే ఒక అతని స్టడీస్ కూడా బ్రేక్ అవ్వకుండా, తన జాబ్ కూడా బ్రేక్ అవ్వకుండా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సిద్ధార్థ్ని. సో నైస్ అండి, శ్రీ చైతన్య కాలేజ్ టీచర్ స్కూల్ టీచర్స్కి సో నైస్. సో సిద్ధార్థ్ ఎస్ ఆంటీ, యా ఓకే, హెడ్ ఫోన్స్ పెట్టేసుకుంటా. హా ఆంటీ ఓకే, యా నౌ ఇట్ ఈస్ గుడ్. సో ఇంకా చెప్పినానా మరి స్కూల్, మరి ఎగ్జామ్స్ ఎలా చేస్తున్నావు, ఎగ్జామ్స్లో ఎలా ప్రిపేర్ అవుతున్నావు, అండ్ స్కూల్లో మార్క్స్ ఎలా వస్తున్నాయి నీకు? నార్మల్గా ఎగ్జామ్ నేను బాగా ప్రిపేర్ అవుతాను అంటే, నార్మల్గా నాకు టైం దొరుకుతుంది, సో నేను బాగానే రాస్తాను ఎగ్జామ్స్. నార్మల్గా నేను టాప్ అని నేను చెప్పలేను, నార్మల్గా యావరేజ్ మార్క్స్ వస్తుంటే నాకు నాకు నార్మల్ ర్యాంక్స్ లైక్ టాప్ 10లో అలా ఉంటాను బేసిక్లీ. సో అంటూ బెటర్ కాదు, జస్ట్ యావరేజ్. అండ్ యా నాకు మంచి మార్క్స్ వస్తుంది. యావరేజ్ అంటున్నావు, టాప్ 10 అంటున్నావు, హౌ కమ్? మా క్లాస్ స్టూడెంట్ ఓన్లీ 20 అంట. సో వాట్, టాప్ 10 అంటే ఈవెన్ దో 20 అయినా టాప్. 10 ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో నైస్ అన్నమాట. అయితే టీచర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ 2 ఉన్నాయండి, బేసిక్ ఒకటి మ్యాథ్స్, ఇంకా కెమిస్ట్రీ. నాకు మ్యాథ్స్ అనేది ఎందుకు చెప్పానంటే, నాకు మ్యాథ్స్ చేస్తున్నాం ఎందుకంటే ఎనీథింగ్ నార్మల్గా మనం ఏది చేస్తున్నా ది వరల్డ్ ఎలా ఉంటుంది, మెజరింగ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కప్ కేక్స్ చేస్తే లైక్ ఎంత బ్యాటర్ కావాలి, ఎంత చాక్లెట్ చిప్స్ కావాలి కూడా లైక్ మ్యాథమెటిక్స్ని మెజర్ చేస్తాం. సో మన వరల్డ్ ప్రతి థింగ్ నెంబర్స్తో ఇన్వాల్వ్ అవుతుంది. సో నాకు ఆ ఫిలాసఫీ నచ్చింది, ఎందుకంటే ఎనీథింగ్ వీ డూ రిక్వైర్స్ నెంబర్స్. అండ్ మళ్ళీ నాకు కెమిస్ట్రీ ఎందుకు నచ్చిందంటే, ది వరల్డ్ అరౌండ్ అస్, ఎందుకంటే మనం పట్టుకునే ప్రతి థింగ్, మన నేచర్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మేడ్ అప్ ఆఫ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో నాకు లైక్ వేలో కెమిస్ట్రీని థింక్ చేస్తే నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ ఒక టైప్ ఆఫ్ వేలో నాకు మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ గురించి థింక్ చేస్తే ఇట్స్ జస్ట్ ది వరల్డ్ అరౌండ్. సో ఆ టాపిక్ నాకు బాగా నచ్చింది. చాలా చాలా నైస్, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకుంటున్నావు, చాలా మంచిది. సో మరి అసలు ఈ డేటా సైంటిస్ట్ అంటున్నావు, మరి ఏమన్నా యాప్స్ ఏమన్నా క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా నీకు? అంటే ఇప్పుడు ఏమన్నా చేస్తున్నావా, అంటే గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు మరి? డెఫినెట్లీ అంటే యాక్చువల్లీ నాకు గేమ్స్ వల్లనే ఒక సార్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫీల్ అండ్ ఐటీ ఫీల్డ్లో బాగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో నేను యాక్చువల్లీ గేమ్ చేయొచ్చు, నాకు యాప్ డెవలప్మెంట్లో నేను ఐఓఎస్ నేర్చుకున్నాను, ఫ్యూ క్లోత్స్ డెవలప్ చేశాను. ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ ఐడియాస్ వస్తే మేబీ యాప్స్ కూడా డెవలప్ చేస్తాను. గేమ్స్ అయితే ఎస్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏంటంటే గేమ్ డెవలప్మెంట్ యాక్చువల్లీ ఐ కెన్ సీ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ హార్డెస్ట్ థింగ్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక చిన్న లైక్ మారియో క్యారెక్టర్ని మూవ్ చేస్తాయి, ఆల్మోస్ట్ టేక్స్ లైక్ 100 to 50 lines of కోడ్. సో అండ్ మళ్ళీ యానిమేషన్స్ అని చాలా థింగ్స్ ఉంటాయి, ప్లస్ బగ్ టెస్టింగ్ కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇట్స్ లైక్ వెరీ టైం టేకింగ్ టాస్క్. లైక్ ఒక పర్సన్ గేమ్ డెవలప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక ఎంటైర్ గేమ్ అవుతానికి అట్లీస్ట్ చాలా ఇయర్స్ పడుతుంది. ఇన్ కేస్ ఏమైనా ఒక ఫుల్ టీమ్, ఒక ఫుల్ అరేంజ్డ్ టీమ్ ఉంటే మేబీ గేమ్ డెవలప్మెంట్ని ఈజీ చేయొచ్చు. మేబీ ఇయర్స్ అంటే ఫ్యూచర్లో ప్లాన్స్ అయితే ఉంది గేమ్ డెవలప్మెంట్కి వెళ్ళాలని, బట్ ఇయర్స్ అంటే. సో ఫ్యూచర్లో ఫర్ షూర్ మీ నీ తరఫు నుంచి ఒక గేమ్ అయితే చూడొచ్చు అనమాట, అయితే మన ఇండియా తరఫు నుంచి ఒక మంచి గేమ్. సో చూద్దాం సక్సెస్ అవుతుంది, ఫర్ షూర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మరి ఇంత చేస్తున్నావు, ఇంత డెడికేషన్ నీ లైఫ్ డెడికేట్ చేసావు, చాలా డెడికేట్ చేస్తున్నావు, ఇంకా 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 నేర్చుకుంటున్నావు, అసలు నీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు? నార్మల్గా నాకైతే 2 పర్సన్స్ నాకు చాలా నన్ను ఇన్స్పైర్
చేశారు. ద ఫస్ట్ పర్సన్ ఇస్ ఆఫ్ కోర్స్ మార్క్ జకర్బర్గ్. మార్క్ జకర్బర్గ్ ఇప్పుడు ఫేస్బుక్ ఫౌండర్, వన్ ఆఫ్ ద హ్యూజ్ కంపెనీస్ లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి కంపెనీస్ కి కూడా తనే యాక్చువల్లీ లైక్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ వల్ తన షేర్ కలుస్తుంది. అండ్ లైక్ తన బిజినెస్ ట్యాక్టిక్స్, తన మైండ్ అండ్ తన యాప్ డెవలప్మెంట్ అండ్ తన వండర్స్ నాకు లైక్ చాలా ఇన్స్పైర్ చేసింది ఒక టెక్నికల్ వేలో. సో టెక్నికల్ పర్స్పెక్టివ్ నాకు అబ్దుల్ కలాం, ఐ మీన్ సారీ మార్క్ జకర్బర్గ్ చాలా ఇష్టము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలాసఫికల్ అండ్ స్పిరిచువల్ వే, ఏపీజే అబ్దుల్ కలాం గారు లైక్ చాలా ఇన్స్పైర్ చేశారు. ద రీజన్స్ ఆర్ హీ వే ఆఫ్ డిస్క్రైబింగ్ పర్సిస్టెన్స్ అండ్ లైక్ వీ హ్యావ్ టు ఆల్వేస్ కంటిన్యూస్లీ అక్వైర్ యాజ్ మచ్ ఎస్ నాలెడ్జ్ ఎస్ పాసిబుల్. సో ఆ ఫిలాసఫికల్ వేలో నన్ను అబ్దుల్ కలాం చాలా ఇన్స్పైర్ చేశారు. సో దాట్స్ like ఎంత ఏజ్ పెరిగినా డోంట్ స్టాప్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ విల్ ఇన్స్పైర్ us. Yes, such a nice, lovely. So Mark Zuckerberg అన్నావు, సో మరి ఆయన లాగా నువ్వేమన్నా అప్లికేషన్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు ఫర్దర్ గా, జస్ట్ లైక్ ఫేస్బుక్ మెసెంజర్ ఇప్పుడు చాలా పాపులర్ అయినాయి ఆల్ ఓవర్ ద వరల్డ్, మరి ఆయన లాగే ఉన్నా? Yes, auntie. Actually, I really want to start my own company as well, right? So, I want to mainly focus on the products we develop for the community and the society around us. So, that made a definitely society in the community care, like help chase applications, definitely mobile applications, definitely could develop chase locally. So, in the future, maybe we can even expect like an application from me as well. సో నైస్. సో ఇప్పుడు దాకా సీరియస్ క్వశ్చన్స్ చాలా వరకు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న సిల్లీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీకు ఏ ఇయర్ లో జాబ్ వచ్చింది నానా? నాకు 2019 అంటే లాస్ట్ ఇయర్. సో వెన్ యు ఆర్ 12 ఇయర్స్ ఓల్డ్ రైట్? సో 2019 లో వచ్చింది నీకు జాబ్. సో సేమ్ కంపెనీ కదా మోడనస్? హా ఆంటీ, సేమ్ కంపెనీ. సో మరి ఫస్ట్ పే చెక్ ఎవరికి ఇచ్చావు? ఏం చేసావు ఫస్ట్ పే చెక్? నార్మలీ ఫస్ట్ పే చెక్ నేను ఏమనుకున్నాను అంటే నార్మలీ కాలేజ్ ఫ్రెండ్స్ కన్నా అనుకున్నా, కానీ నేను ఫస్ట్ పే చెక్ తో ఏం చేసాను అంటే లైక్ జస్ట్ లైక్ నార్మల్ గా నాకు అకౌంట్ ఛాన్సెస్ లేదు, సో మమ్మీ అకౌంట్ వెళ్తుంది. అండ్ మమ్మీ బేసిక్లీ లైక్ అందరినీ బయటికి తీసుకెళ్ళి ఒక పెద్ద ట్రీట్ అండ్ చారిటీకి ఫ్యూ అమౌంట్స్ లైక్ డొనేట్ చేశాను బేసిక్లీ. ఓకే, చారిటీకి డొనేట్ చేసావు అంటున్నావు. అవసరం. ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద హార్ట్ ఉంది నీకు, సో డొనేట్ చేశాను అంటున్నావు. అండ్ మమ్మీ కూడా సో నీకు మంచి ట్రీట్ ఇచ్చింది అన్నావు. సో నైస్ సో నైస్. సో అసలు ఫస్ట్ పే చెక్ ఎంత వచ్చింది? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్? అంటే లైక్ అంటే నాకు లైక్ నా పే చెక్ అమౌంట్ నాకు అంటూ బాగా తెలియదు. ఐ థింక్ మై పేరెంట్స్ అండ్ ద కంపెనీ నో, ఐ'మ్ నాట్ ష్యూర్ అబౌట్ హౌ మచ్ ఐ'మ్ గెటింగ్, టు బి ఆనెస్ట్. సో రాజ్ కుమార్ గారు, కెన్ యూ సే దట్ హౌ మచ్ హి గాట్ అనేది? యాక్చువల్గా సాలరీ రివీల్ చేయకూడదండి. అవునా? ఓకే ఓకే, దట్స్ ఫైన్ దెన్. సో ఆన్ ఎయిర్ రివీల్ చేయొద్దు, మనం తర్వాత మాట్లాడుకుందాం. డెఫినెట్గా పర్సనల్గా షేర్ చేద్దాం. షూర్ అండి, నాట్ ఏ ప్రాబ్లం, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. సో ఓకే ఓకే అండి. సో మరి సిద్ధార్థ్ అని హాబీస్ ఏంటి నాన్న? ఈ గేమ్స్ అని ఎప్పుడు ఉండేవి కదా స్ట్రెస్, మరి నీ స్ట్రెస్ బస్టర్ ఏంటి, హాబీస్ ఏంటి, బయట ఇంకేం చేస్తూ ఉంటావు? నార్మల్గా నాకు ట్రావెలింగ్ చేస్తామండి. సో బేసిక్లీ కరోనా ఉన్న ముందు మా పేరెంట్స్ లైక్ లాంగ్ ట్రిప్స్ వెళ్తాము, మా లైక్ యూనో మా రిలేటివ్స్ లైక్ చెన్ను మా అమ్మ వాళ్ళతో కలిసి కొన్ని లాంగ్ ట్రిప్స్ ఈవెన్ లైక్ వెళ్తూ నేను లైక్ ఫోటో లైక్ న్యాచురల్ ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. నేను కొన్ని బర్డ్స్, నేచర్ ఇలాంటి ఫొటోస్ తీస్తూ ఉంటాను, నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హాబీస్, నాకు బ్యాడ్మింటన్ ఇంకా క్రికెట్ చాలా ఇష్టం. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ స్పోర్ట్స్ ఐ ప్లే ఇస్ బ్యాడ్మింటన్, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. దీస్ గేమ్స్ నాకు లైక్ చాలా ఇష్టం, ఎప్పటి నుంచి ఆడుతున్నాను. అండ్ ఈవెన్ స్విమ్మింగ్ క్లాసెస్కి కూడా వెళ్తూ ఉంటాను నేను. ఓకే ఓకే, స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తున్నావు, ఫుట్బాల్ ఆడుతున్నావు, క్రికెట్ టీమ్ ఉందా అమ్మా నీకు క్రికెట్కి, లేకపోతే అంటే శ్రీ చైతన్యలో క్రికెట్ టీమ్ ఉందంటే నేను ఇక్కడ ఆడటానికి ప్లాన్ చేస్తున్నాను. అంటే ఓన్లీ ప్రొఫెషనల్స్ వెళ్తారు, నేను అంటూ ప్రొఫెషనల్ కాదు, జస్ట్ లైక్ యావరేజ్ ప్లేయర్.
కానీ ఛాన్స్ వచ్చింది. కానీ ఇంత టైం లో కూడా యు ఆర్ ఫైండింగ్ లిటిల్ టైం ఫర్ దోస్ యాక్టివిటీస్ రైట్. సో అది చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఈ జాబ్ చేస్తూ చదువుకుంటూ ఇవన్నీ క్రియేట్ చేస్తూ అసలు టైం ఉండదు నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి ఉండేది 24 అవర్సే, స్పెషల్ టైం ఏమి ఉండదు నీకు మాత్రం. సో ఇవి వీటిలోనే నీకు క్రికెట్ ఆడతాను అంటున్నావు. అండ్ వాట్ అబౌట్ యువర్ మార్షల్ ఆర్ట్స్? లైక్ ఐ సా యువర్ పిక్చర్స్. నేను కరాటే క్లాసెస్కి వెళ్తూ ఉంటాను నార్మల్లీ. కరెంట్లీ ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్ నార్మల్లీ ఎవ్రీ మార్నింగ్ మాకు ఓకే యామాగుచి కరాటే లెసన్స్ అయి ఉంటాయి. అండ్ నార్మల్గా స్పైరింగ్ అండ్ ప్రాక్టీసెస్ ఇంకా నంచక్స్ అలా ఉంటాయి. నేను బేసిక్లీ నంచక్స్ ఇంకా స్పైరింగ్కి వెళ్ళాను. ఆపుతున్నందుకు. మనకి కాలర్ యాడ్ అయ్యారు, వారితో మాట్లాడదు. హలో హలో, ఎవరండి మాట్లాడేది? హలో నమస్కారం అండి, వెల్కమ్ టు నమస్తే కెనడా. ఎవరండి మాట్లాడేది? నా పేరు వింధ్యా అండి, నేను మెల్బర్న్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? సారీ, మెల్బర్న్. మెల్బర్న్ నుంచి? వావ్, సో ఫస్ట్ టైం కాలర్. మనతో పాటు సిద్ధార్థ్ ఉన్నారు. వింటున్నారా అండి షో మీరు? వింటున్నాను. హాయ్ సిద్ధార్థ్, రియలీ గుడ్ టు నో. అంటే ఇంత ఏజ్ లో డేటా సైంటిస్ట్ అంటే మాటలు కాదు. ఇట్స్ రియలీ గ్రేట్ టు నో థింగ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. I just have a couple of questions. Can I ask? అడగచ్చు? అడగండి అడగండి. అంటే ఇప్పుడు మనకి డేటా సైన్స్ కి జనరల్ గా పైథనే కాకుండా ఆర్, మ్యాట్లాబ్ లాంటి వేరే స్టాటిస్టికల్ ప్యాకేజెస్ కూడా యూస్ చేస్తాం కదా? Yes, aunty. Normal ka, when it comes to data science, nenu pandas library, matplotlib, seaborn, plotly and clufflinks ni vadta. Definitely there are business intelligence tools like tableau r. Normal ki r is a very powerful for statistical analysis. Kani ma'am, we can't hear you. Yeah, hello. చాలా లైక్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇవన్నీ లైక్ ఆర్ చేస్తాను. కానీ నేను పైథన్ నుండి యూస్ చేస్తాను. అంటే పైథన్ కి స్కాలబిలిటీ అండ్ చాలా లైబ్రరీస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆ ఒక రీజన్ వల్ల పైథన్ తో లైక్ స్టాటిస్టికల్ అనాలిసిస్ లైక్ ప్లాట్స్ డేటాని అనలైజ్ చేయాలన్నా ప్లాట్స్ చేయాలన్నా ఈజీ అవుతుంది. సో ఎస్, డెఫినెట్లీ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ లైక్ టబ్లూ అండ్ లైక్ ఇన్ ఈవెన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ బి నెసెసరీ. బట్ నేను ఆల్రెడీ పైథన్ అండ్ పైథన్ కి చాలా ప్యాకేజెస్ సపోర్ట్ ఉంది. నేను నార్మల్ గా ఎవ్రీడే వాడే ప్యాకేజెస్ ఆర్ లైక్ పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ లా ఉంటాయి. సో ఎస్, సో డెఫినెట్లీ పైథన్ హాస్ మోర్ అడ్వాంటేజెస్ ఓవర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఐ డోంట్ సీ ఇట్ హాస్ advantages, but it's like basically my opinion. I tend to use Python a lot for myself. So in Python give chala packages to support in the kabatti, and like already Python to comfort in the kabatti. Basically using Python and different types of packages for it. And ipudu mamulga data science lo artificial intelligence lanti kuda emana applications use chestara, like deep learning or అంటే నార్మల్గా డేటా సైన్స్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అన్ని పాటర్న్. డేటా సైన్స్ నార్మల్లీ డేటా ఇన్సైట్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కూడా వస్తుంది. నా విజయస్ అంటే డేటా సైన్స్ డీప్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ అవుతాయి. అండ్ మోస్ట్లీ మోస్ట్లీ అయితే మెషిన్ లెర్నింగ్ మీద అయితే యూజ్ అవుతుంది అంటే డేటా సైన్స్. ఎందుకంటే డిఫరెంట్ ఆల్గోరిథమ్స్తో లైక్ డేటాని ట్రైన్ చేసి ఒక క్లాసిఫికేషన్ రిపోర్ట్ లైక్ రావాలి కదా. సో మోస్ట్లీ అయితే ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్లో ఇది వర్క్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, డేటా సైన్స్ అంటే యూ ఆల్గోరిథమ్స్లో ఎక్కువ నేను యూస్ చేయాల. కానీ ఐ కెన్ సే ఫర్ షూర్ డేటా సైన్స్ అయితే పోయి మోస్ట్లీ ఆల్గోరిథమ్స్ అన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో ఉంటుంది. అండ్ ఎస్, డీప్ లెర్నింగ్ కూడా దీంట్లో లైక్ ఎంటర్ అవుతుంది, లైక్ ప్యాటర్న్ డిటెక్షన్ క్వశ్చన్. ప్యాటర్న్ రికగ్నిషన్ రైట్. అయితే ఒక చిన్న క్వశ్చన్, పిల్ల ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏఐ లో ఉంటుంది కాబట్టి పిల్లలకి కోడింగ్ కానీ ఏఐ కానీ ఏ నుంచి స్టార్ట్ చేయొచ్చు నేర్పించడం అనేది? బికాస్ యువర్ అ వెరీ యంగ్ డేటా సైంటిస్ట్, యూ మస్ట్ బి నోయింగ్ పిల్లలు వాళ్ళ మెంటాలిటీ అంటే యూ కెన్ రియలీ కనెక్ట్. బట్ వాళ్ళు ఏ నుంచి గ్రాస్ప్ చేయగలుగుతారు, ఎప్పటి నుంచి నేర్పించవచ్చు అనేది ఒక. Normally, I think Python and like kids, like you know, the future motivated for artificial intelligence revolutionary. So, naaku telisi kids ki actually they have a lot of imaginative skills, and in case valiki
arithmetic operators ink a little bit of chinna amount of algebra stay, I think they can get started off with Python at any age. Even like 7 years I know any arithmetic operators and little bit of variables there is, we can actually get started with Python. Like I'm choosing Python because Python is one of the most easiest language. It's easy to teach and code is really easy to understand as well, because even if no one knows code, we just showed them a bit of Python code, they can grasp it and understand it as well. So now tells you Python can be a great language to teach to kids. Now if I come to the right age, it can be ranging from age 6 to at least like age like 15 or plus. So I guess age 7 might be the right age to start, I guess, for me. Fantastic. It was great talking to you. Yeah. My pleasure. You were really an inspiration for us. Thank you. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వింధ్యా గారు, అండ్ చక్కటి క్వశ్చన్స్ అడిగారు, సో నైస్ అండి. సో మెల్బోర్న్ లో మీరు ఏం చేస్తుంటారండి అక్కడ? నేను యాక్చువల్లీ డేటా సైన్స్ సైడే, కాదంటే నాది నేను ఎంఫిల్ చేస్తున్నాను ఇప్పుడు ఆప్టోమాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్న డేటాని దానిలో రీసెర్చ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, సో సో నైస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే చేస్తూ ఉండండి, నా షో సేమ్ టైమ్ లో ఉంటుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా వింధ్యా గారు కాల్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇలాగే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మీరు అడగాలి అనుకుంటే సిద్ధార్థిని, టెక్నికల్ క్వశ్చన్స్ కానీ ఇంకేమన్నా ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సిద్ధార్థ గారు, సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ గారు కూడా మనతో లైన్ లో ఉన్నారు ఇప్పుడు. సో సిద్ధార్థ్, మరి ఇప్పుడు నువ్వు టీచ్ చేసే స్టూడెంట్స్ అందరూ 6+ నుంచే ఉన్నారమ్మా? నార్మల్ గా వాళ్ళు చాలా లో ఏజెస్ ఉంటారండి. నార్మల్ గా అండర్ 7 నుంచి నార్మల్ హై స్కూల్ స్టాండర్డ్స్ వరకు వెళ్తారు. సో అదన్నమాట సంగతి. ఇండియా గారు చక్కటి క్వశ్చన్ అడిగారు, నిజంగా చాలా బాగుంది ఇలా కాల్ చేసి అడిగినందుకు. మరి ఇంకా ఇప్పుడు నీ హాబీస్ దగ్గరికి వద్దాము. సో కరాటీ అన్నావు, స్విమ్మింగ్ అన్నావు. స్విమ్మింగ్ మరి ఏదన్నా అంటే ఎలాగ చేస్తున్నావు, అంటే జస్ట్ హాబీగా చేస్తున్నావు లేకపోతే ఏమన్నా? నేను ప్రొఫెషనల్ గా కట్ చేసి లైక్ హాబీ, అండ్ ఎందుకంటే నేను ఇంకా ట్యూబ్ టునే స్విమ్ చేస్తాను. ఐమ్ స్టిల్ నాట్ కన్సిడర్ ఐమ్ లైక్ బిగ్ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్. నాకు స్విమ్మింగ్ అంత బాగా తెలియదు, కానీ నార్మల్ గా లైక్ జస్ట్ వీకెండ్స్ ఆర్ వీక్ డేస్ అలా వెళ్తే జస్ట్ పూల్ లో జస్ట్ డిప్ చేస్తాను అంతే. ఓకే, సో నైస్ నైస్. సో మరి ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు నీ గురించి, అండ్ నువ్వు చేసే పని గురించి, అండ్ నువ్వు చేసే డీటెయిల్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అందరితోటి, బిజినెస్ తోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఐ థింక్ మోస్ట్లీ అయితే అంటే అంటే నేను చేసేది బీసీ లైక్ మీ అందరూ లైక్ మేబీ అనుకుంటారు లైక్ ఎనీ వన్ హూస్ వర్కింగ్ యాజ్ డేటా సైంటిస్ట్ మైట్ మాస్టర్ లైక్ మాస్టర్ ద కోర్ కాన్సెప్ట్. డెఫినెట్లీ వాళ్ళు మాస్టర్ చేస్తారు, కానీ ఐ గెస్ ఎనీ వన్ హూ స్టార్టింగ్ ఆఫ్ విత్ డేటా సైంటిస్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ బిగ్ వెయిట్ పాయింట్ అనేది ఉంటుంది. ఇంకా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సంథింగ్ లైక్ 32% డేటా సైన్స్ వెళ్ళి లెర్న్ చేశాను, అండ్ ఐ గెస్ దిస్ లాంగ్ వే for me to go in the part of data science, getting introduced to different types of different branch of AI topics and everything. Currently aithe nenu na like currently goal aithe next milestone aithe oka artificial intelligence inka machine learning ni like master chese oka plan lo unnanandi. So currently aithe adi artificial intelligence use chese em cheddam anukuntunna entandi. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఏంటన్నా? అది కొంచెం బ్రేక్ అయింది నాన్న నీ వాయిస్. ఓకే ఓకే. బేసిక్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు లైక్ ఇంకా ఫ్యూచర్లో ఇదే రెవల్యూషనైజ్ అవుతుంది. నేను ఇంకా లైక్ డేటా సైన్స్ అల్గోరిథమ్స్ నేర్చుకుంటున్నా, కానీ నా ఆల్ టైమ్ గోల్ ఏంటంటే ఐ వాంట్ లైక్ మాస్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో దిస్ ఇస్ మై ఆల్ టైమ్ గోల్. వావ్. సో ఖచ్చితంగా ఏదన్నా ఇది పెద్ద, సో ఒక బ్రహ్మాండమైన విషయాన్ని నువ్వు ప్రపంచానికి తెలియజేద్దాం అనుకుంటా అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యూ వాంట్ టు బి మాస్టర్స్ ఇన్ ఇట్, రైట్? దట్స్ నైస్, దట్స్ నైస్. మరి నీ ఫ్యూచర్ అంటే ఈ గోల్ ఇదేనా, ఇంకా అంటే ఇంకేమన్నా ఉందా లేకపోతే? లేదు, ఇట్ జస్ట్ ఒక చిన్న మైల్స్టోన్ అంటే. నా ఆల్ టైమ్ గోల్ అయితే లైక్ ఐ వాంట్ టు బికమ్ ఎంటర్‌ప్రెనర్ బేసికల్లీ, బిల్డింగ్ యాప్స్, హెల్పింగ్ ది సొసైటీ. ఐ వాంటెడ్ టు ఫర్ షూర్ నాకు ఫ్యూచర్ సిద్ధార్థ కనపడుతున్నాడు అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నా ఇప్పుడు రాజ్ కుమార్ గారు, మీరు చెప్పండి సార్, అసలు మీరు ఇలాగ మీ బాబుని ఇలాగ డైవర్ట్ చేసి ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేశారా అండి? అసలు 7th ఏజ్ లో ఉన్న
టు బి ఫ్రాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను నా టైం సేవ్ చేసుకోవటానికి వాడిని డైవర్ట్ చేశాను. సో 1 మంత్ ఒక వాడు కంటిన్యూస్గా ఒక 1 అవర్ 2 అవర్స్ ఆడుకునేవాడు. నేను ఏం చేశానంటే కొన్ని బయోగ్రఫీ చూపించడం స్టార్ట్ చేశానండి. అంటే టెక్నాలజీలో ఎవరైతే ప్రూవ్ చేసుకున్నారో ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా, సో వాళ్ళ వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ ఫేమ్, వాళ్ళు ఎలా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కొన్ని కొన్ని స్టోరీస్ వైజ్గా డైవర్ట్ కన్వర్ట్ చేసి నేను వాడికి ఒక ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసి చెప్పే ఉండండి. ఒక స్టోరీ టెల్లర్ స్టెల్లింగ్ లాగా వాడు ఒక 50% వినేవాడు, మళ్ళీ నాకు మొబైల్ ఇవ్వు, ల్యాప్టాప్ ఇవ్వు, గేమ్స్ ఆడుకోవాలనేవాడు. ఒక 2-3 మంత్స్ తర్వాత నేను నోటీస్ చేశానండి, వాడు నేను చెప్పిన స్టోరీస్లో కొంత పాటు వాడికి కనెక్ట్ అయింది. సో బేసిక్గా వాడికి కొంచెం ఈ ఈ ఫ్లైట్స్ ప్లేన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. అయితే నేను నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాడు, మనం ఫ్లైట్లు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అవుటింగ్స్ కంటే వీఆర్ నాట్ సో మచ్ రిచ్ అని నేను కంపేర్ చేసి, నువ్వు ఇలా ఫ్లైట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసి ఎంజాయ్ చేయాలంటే నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళి ఇలా కష్టపడి ఇలా నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ నీకు నీ నువ్వు ఏం ఎంజాయ్ చేయాలనుకుంటే అది నీకు నీ చేతిలో ఉంటుందని చెప్తా అలా చెప్తా ఉంటే వాడికి బాగా కనెక్ట్ అయ్యి నేను నేర్చుకుంటాను అనే స్థితికి వచ్చాడు అనమాట వన్ ఫైండ్. సో ఇంక నేను టైం వేస్ట్ చేయకుండా వాడి ఇంట్రెస్ట్ని క్యాప్చర్ చేసి నేను స్లోగా వాడికి బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్లో ఉన్న ఫండమెంటల్స్ నేర్పించడం స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ చూపించండి. సో వాడు స్లోగా వన్ బై వన్ నేర్చుకుంటూ నాకు ఒక 6 మంత్స్ ఆఫ్ టైంలో వాడు ఏమైతే నేర్చుకున్నాడో వాటిని వాటి ప్రోగ్రామింగ్లో కొంచెం కొన్ని సింపుల్ ప్రోగ్రామింగ్స్ రాసి చూపించాడండి నాకు. అప్పుడు అర్థమైందండి నాకు వీళ్ళలో చాలా మెమరీ పవర్ ఉంది, ఇంట్రెస్ట్ ఉందని. అలా ఇంకా వాడు జర్నీ స్లోగా స్టార్ట్ అయ్యి టెక్నాలజీలో 1 బై 1 అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో అవన్నీ 1 బై 1 వాడికి లైవ్లో చూపిస్తూ ఉంటే వాడికి తెలియకుండా వాడికి ఒక ఇంట్రెస్ట్ వచ్చేసిందండి. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ వరకు వచ్చిందంటే నేను ఒక గేమ్ డెవలప్ చేస్తాను అనే వరకు వచ్చిందండి. సో అప్పుడు కంప్లీట్ గా గేమింగ్ సాఫ్ట్వేర్ అంతా ఇట్స్ కంప్లీట్ రిలేటెడ్ టు జావా అండి. సో ఇంకా జావా నేర్చుకుంటాను నేను అని వాడంతటికి వాడు ఇనిషియేషన్ తీసుకుని అడిగాడు. సో జావాలో 2 పార్ట్స్ ఉంటాయండి, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా. 1.5 ఇయర్ టైంలో వాడు ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామింగ్ రాసే స్టేటస్కి వచ్చాడండి జావాలో. ఇంకా అప్పుడు అర్థమైపోయింది టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా క్లానర్ అని. ఇంకలా డేటాబేస్ అంటే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, చాలా అంటే అన్ని పూర్తిగా నేర్చుకుందైతే జావా ఒకట పూర్తిగా నేర్చుకున్నాడు. HTML వచ్చు, ఇంకా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడి ఏ టెక్నాలజీ ఇచ్చినా సరే వితిన్ 15 డేస్ ఆర్ 20 డేస్లో నేర్చుకుని మనకు అవుట్పుట్ చెప్పే అంత క్విక్ లెర్నర్ అండి వాడు. వావ్, నైస్. రాజ్ కుమార్ గారు సారీ అండి బ్రేక్ చేసినందుకు. ఏం లేదు, మనకి ఒక లిజనర్ దగ్గర నుంచి క్వశ్చన్ వచ్చిందండి మనకి. సో ఆవిడ పేరు రాయలేదు, మరి ఎవరో తెలీదు, పేరు రాయలేదు. సో సిద్ధార్థకి క్వశ్చన్. ఓకే, సో స్టాటిస్టిక్స్ లో కూడా బాగా ఎక్స్పోజర్ ఉండాలి కదా డేటా సైన్స్ కి, హౌ యు డీల్ విత్ దిస్ అడ్వాన్స్ స్టాట్స్ కాన్సెప్ట్, దానికి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా? బేసిక్లీ నో, దిస్ యాక్చువల్లీ ఎస్ డేటా సైన్స్ డస్ రిక్వైర్ లాట్ ఆఫ్ లైక్ చాలా స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. లీనియర్ రిగ్రెషన్స్ గురించి తెలియాలి. ఎస్ అండి, చాలా డేటా సైన్స్ మీద మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇవన్నీ నేను నార్మల్ ఒక డేటా సైన్స్ షెడ్యూల్ చూస్తూ సిలబస్ చూస్తూ ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుంటూ ఉంటాను. సో నార్మల్గా నాకు ఆల్రెడీ స్టాటిస్టిక్స్ మన మ్యాథమెటిక్స్ ఇంకా స్టాటిస్టిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్నే డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఎవ్రీడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటూ లైక్ బ్రిలియంట్లో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటూ, ఖాన్ అకాడమీలో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటూ, ఇలా నేర్చుకుంటూ ఒక్కొక్క కాన్సెప్ట్ని అన్కవర్ చేసి డేటా సైన్స్ని నేను 1 బై 1 నేర్చుకున్నాను. అండ్ అలా నేర్చుకుంటూ నాకు అలా నేర్చుకుంటూ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్గోరిథమ్స్ ఇంకా అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్ మొత్తం ఈ స్టేజ్ వరకు వచ్చిందండి డేటా సైన్స్. అండ్ ఇన్కేస్
డేటా సైన్స్ ఫీల్డ్ కి రావాలనుకుంటే డెఫినెట్లీ మ్యాథమెటిక్స్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ నెసెసరీ. అండ్ దానికి వాళ్ళు మంచి టూ స్టార్ట్అప్ అంటే వీ కెన్ గో టు లైక్ బ్రిలియంట్ బ్రిలియంట్ నేను ఇంకా యూజ్ చేస్తున్నా ఎందుకంటే నాకు చాలా స్టాటిస్టికల్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ ఇంకా హెల్ప్ చేస్తుంది, ఈవెన్ ఖాన్ అకాడమీ కూడా. సో ఇన్ కేస్ మ్యాథమెటిక్స్ సైడ్లో ఎవరైనా డేటా సైన్స్ వీలు రాలంటే ఖాన్ అకాడమీ ఇంకా బ్రిలియంట్ ఇస్ వెరీ గుడ్ వెబ్సైట్స్ అంటే. ఓకే, ఒక్కసారి వెబ్సైట్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్పినా, ఇంకెవరైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకుంటారు. ఖాన్ అకాడమీ HANECADEMI ఇంకా బ్రిలియంట్ బ్రిలియంట్. సో ఇవి వెబ్సైట్స్ అండ్ లాగిన్ అయితే అవి మనం దాని త్రూ హెల్ప్ తీసుకోవచ్చు అన్నమాట. అయితే బేసిక్లీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ హెల్ప్ చేస్తుంది. సో నైస్ సో నైస్, చక్కటి క్వశ్చన్ అడిగారండి. మీ పేరు కూడా రాసింటే బాగుండేది క్వశ్చన్ అడిగిన వాళ్ళని. సో ఇట్స్ ఓకే. సో అదనమాట సంగతి. అండ్ ఇంకా మనకి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఇంకా ఈ టైంలో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను. సో సిద్ధార్థ్, నీతో పాటు అంటే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కానీ లేకపోతే నీ తర్వాత అంటే పిల్లలకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నార్మల్గా అయితే ఎస్ అండి, డెఫినెట్లీ నార్మల్గా అయితే అందరు స్టూడెంట్స్ అయితే సజెషన్ అంటే నెవర్ స్టాప్ లెర్నింగ్ అంటే, బికాస్ థింగ్ ఇస్ మనం లైక్ ఒక ఒక ఇంట్రెస్ట్ అనే రికార్డ్ ఫామ్ అవుతారు, వీ కెనాట్ బి స్టిల్ ఇంట్రెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ డోంట్ నో ఐ కెన్ బి సచ్ గుడ్ ఆఫ్ అ ప్రోగ్రామర్ మై సెల్ఫ్ అంటిల్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అంటే లైక్ ఇప్పుడు మై లైక్ ఇఫ్ ఐ వాస్ నెవర్ ఇంట్రడ్యూస్ టు ప్రోగ్రామింగ్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ నేను లైక్ ఈ స్టేజ్లో ఉన్నవాడిని కాదు. సో ఒక సజెషన్ అయితే నేను ఆల్వేస్ keep learning new things, because like ekkada oka interest anedi oka spark start avutundi, like we never, no one can ever know. So enta kotta things enta fast ga learn cheyadan oka advantage students ki. For example inki so kotta student mathematics learn chesti maybe thariki interest untundi, maybe chemistry interest. So ila different different things to oka kids ki interest anedi start ayyi so appudu like dantlo vaallu research cheyachu, dantlo oka career path ku fix cheyachu. And yes, mm-hmm. Just keep learning new things, keep trying new things and everything. This is one suggestion I can give to my peers. Oh, nice, nice. So, Siddharth, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ గేమ్స్ డిరెక్ట్ అయ్యావు కాబట్టి మీ ఫాదర్ నిన్ను ఇలా డైవర్ట్ చేశాను అన్నారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ గేమ్స్, సో వాట్ యూ విల్ బి లైక్ వాట్ యూ వాంట్ బి నెక్స్ట్, లైక్ ఇలా కంప్యూటర్స్ కాకుండా ఇంకేం ఇంకా ఎటువంటి అంటే ఇంట్రెస్ట్ నీకు ఏమంటే ఇంట్రెస్ట్? నాకు స్పేస్, నాకు ఇస్రో మీద చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఇట్స్ లైక్ నాకు స్పేస్ మీద యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఐ థాట్ ఈవెన్ వెన్ ఐ వాస్ యంగ్ టు బికమ్ సంథింగ్ లైక్ రాకెట్ సైంటిస్ట్ యాజ్ వెల్, మేబీ దట్స్ వన్ ఆఫ్ మై ఫ్యూచర్ ప్లాన్స్ ఈవెన్ ఫర్ నౌ, రాకెట్ సైంటిస్ట్ సంథింగ్. అండ్ దట్స్ సంథింగ్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద biggest honorary position in my life, because working as a space scientist, doing some wonders, like trying to reach other countries, trying to find some chemical resources and everything, really nanu like chala interest chestundi. So nanaku nenu data science kitrava pot I can become something like a rocket scientist. So I can see as junior Abdul Kalam in you now. చాలా ఉన్నాయి మ్యామ్. యాక్చువల్ గా బేసిక్ థింగ్స్ అంటే ఒక ప్రాపర్ అదే 7-8 ఇయర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు సిద్ధార్థ్ ఈజ్ నాట్ ఏ స్పెషల్ కిడ్, స్పెషల్ పవర్స్ ఏమి లేవండి, నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను. ప్రతి పేరెంట్స్ చేయాల్సిన బేసిక్ థింగ్స్ కిడ్స్తో చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలండి. ప్రతి వీక్ జనరల్గా సాటర్డే సండేస్ వీకెండ్స్ సెలవులు ఉంటాయి కాబట్టి అదర్ యాక్టివిటీస్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో అంతే ఈక్వల్గా కిడ్స్కి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఫ్రెండ్లీగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ఏ విషయాల మీద తెలుసుకోవాలి చెయ్యాలనే క్యూరియాసిటీ ఉంది అవి మనం నోటీస్ చేసి ఫైండ్ అవుట్ చేయగలిగితే డెఫినెట్గా మనం ఒక స్పాన్ ఆఫ్ 3-4 మంత్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని అయితే మనం డెఫినెట్గా నోటీస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. చేసిన దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అది ఏ ఫీల్డ్ అయినా ఉన్నాయి, అది స్పోర్ట్స్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే అకాడమిక్ టీచింగ్ సైడ్ అవ్వచ్చు, రీసెర్చ్, ఎనీ ఫీల్డ్ డెఫినెట్గా ఒకటి కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ ఫీల్డ్ని నోటీస్ చేసి
మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా ప్రొవైడ్ చేసి ఆ రిలేటెడ్ బయోగ్రఫీ చదివించాలండి మెయిన్ వాళ్ళ చేత బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఆ చదివిస్తూ వాళ్ళకి ఇంటర్నల్గా తెలియకుండానే దాని మీద చాలా డీప్ కనెక్షన్ జరిగింది ఆ కనెక్షన్ జరిగిన తర్వాత ఒక్కసారి అది కనెక్ట్ అయ్యింది అంటే మనకు తెలియ మనకు కూడా వాళ్ళు చెప్పరు ఇంటర్నల్గా వాళ్ళ గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకొని ఎలాగైనా నేను ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలి అనే స్థితికి వస్తారండి అప్పుడు ఆ స్థితికి కానీ వాళ్ళ మైండ్ సెట్ వచ్చిందంటే ఇంకా లైఫ్లో అది ఇంకా బ్రేక్ అవ్వదు సైడ్ ట్రాక్ వెళ్ళారండి వాళ్ళు అది సిద్ధార్థలో నేను నోటీస్ చేసిన ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ బట్ దానికి మాత్రం పేరెంట్స్ రోల్ 95% ఉండాలండి మనం అనుకుంటాము టీచర్స్ రోల్ అని టీచర్స్ రోల్ నథింగ్ అండి 5-10% అంతే పేరెంట్స్ రోల్ ఎక్కువ ప్లే చేసిందని నేను చెప్పగలుగుతాను నా ఎక్స్పీరియన్స్ సో పేరెంట్స్ ఎక్కువ అంటే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటారు అంటున్నారు మరి తీసుకుంటేనే నిజమే ఎస్ ఎస్ నిజమేనండి యా మీరు చెప్పింది 100% రైట్ అండి సో నైస్ సో మీరు ఇంత టైం అంటే మీరు అసలు ఇంకా అంటే ఇంకా ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నాడు బాబు మరి మరి మీరు జాబ్ చేస్తూ అండ్ బాబుకు నేర్పిస్తూ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కరాటి అంటున్నాడు స్విమ్మింగ్ అంటున్నాడు అండ్ ఫుట్బాల్ సాకర్ ఆయన బాబు ఇంట్రెస్ట్ ఐ థింక్ ఫుట్బాల్ అనుకుంటా కదా బాస్కెట్బాల్ సో మరి వీటన్నిటి కూడా తను టైం తీసుకున్నారు అండ్ మీ టైం కూడా మరి మీరు ఎలా డివైడ్ చేస్తున్నారండి ఈ టైం అంతాను ఐ డోంట్ నో ఎందుకంటే అసలు ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీ టైం కూడా ఇవ్వాలి కదా మీరు అంటే నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లాంటిది ఒకటి ఉందండి మాకు నియర్ బై నేను దానిలో జాయిన్ చేశాను సో వాడికి ఎప్పుడైతే వీకెండ్స్ ఓన్లీ సాటర్డే సండే వాడు వెళ్ళాలి అనుకుంటే ఒక 1-2 hours వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తాడు అక్కడ స్విమ్మింగ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండు ఉంటాయి సో వాడు ఎంతసేపు ఆడాలనుకుంటే అంతసేపు నేను వీకెండ్స్ మాత్రం ఫ్రీగానే వాడికి టైం ఇస్తాను ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా లెవెల్ అయింది కదా స్ట్రెస్ అంటే వాడు జనరల్ గా మనం ఆఫీస్ వర్క్ స్ట్రెస్ అనుకుంటాం వాడు ఇంట్రెస్ట్ గా ప్యాషనేట్ గా చేస్తాడు కాబట్టి వాడు స్ట్రెస్ గా ఫీల్ అయినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదండి నేను చెక్ చేస్తా ఉంటాను నీకు ఏదైనా ఆఫీస్ వర్క్ ఏమైనా ఉందేమోనని సో స్ట్రెస్ అంటే ఏదన్నా వాడికి ఈ ఆల్గారిథమ్స్ డిజైన్ చేసేటప్పుడు వాడు వర్క్లో ఒకవేళ ఏదన్నా డౌట్లు వస్తే వాళ్ళు సీనియర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి కాల్ చేసి డిస్కస్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారండి అప్ టు డేట్ గా ఇంకా ఆల్మోస్ట్ నాకు టైం అయిపోయింది సో ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ స్కూల్ టీచర్స్ కానీ ఆర్ ఎల్స్ యువర్ కొలీగ్స్ ఉన్నారు ఆఫీస్ లో వాళ్ళకి ఏమన్నా షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా ఆన్ ఎయిత్ లో మీ ఐ డోంట్ థింక్ చాలా మందికి తెలుసు నాకు రీసెంట్ గా ఒక యంగ్ బ్రదర్ పుట్టాడు తన బెల్లాకి కంగ్రాచులేషన్స్ పేరెంట్ అమ్మ బాబుది ఓ ఇంకా నేమ్ పెట్టలేదు జస్ట్ లైక్ నిక్ నేమ్ అయితే లక్కీ లక్కీ మరి నీ నిక్ నేమ్ చెరీ చెరీ నిక్ ఓ లక్కీ లక్కీ కదా ఓకే ఓకే చెరీ అండ్ లక్కీ సో స్వీట్ సో స్వీట్ సో ఇంకేమైనా షేర్ చేసుకుంటున్నావా షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా నీ ఫ్రెండ్స్ కి లేకపోతే మీ రిలేటివ్స్ కి నీ కొలీగ్స్ కి దట్ బేసిక్లీ అంటే ఓకే సో నైస్ అండ్ టీచర్స్ ఎస్పెషల్లీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి మా మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ సో స్వీట్ అండి అసలు ఇంత అంటే ఒక పర్సనాలిటీ డెవలప్ చేయడానికి మీ దగ్గర నుంచి చాలా కృషి కావాల్సి వస్తుంది ఎందుకంటే ఎలోన్గా ఏది నేర్చుకోలేరు పిల్లలు ఎలోన్గా అనేది వాళ్ళ వల్ల కాని పని సో మీరు టైం తీసుకుని ఆ బాబుని ఇంత ఇదిగా చక్కగా సపోర్ట్ చేసి హీఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ నౌ హీస్ అన్ ఏషియాస్ యంగెస్ట్ డేటా సైంటిస్ట్ కింద ఉన్నాడు అంటే బికాస్ ఆఫ్ యూ అండి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఆసమ్ అండి సో టెక్నీషియన్ గారు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దీస్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండి ఒక్కసారి దినేష్ గారు సో నైస్ థ్యాంక్ యూ సో మచ్ సో అదనమాట సంగతి ఇంకా మరి
ఆల్మోస్ట్ మన టైం అయిపోయింది, ఇంక సైన్ ఆఫ్ చెప్పేయాల్సి వస్తుంది. సో ఈ రోజు మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేనండి, అస్సలు మర్చిపోలేను. జూలై 18th సాటర్డే. సో ఇంత మంచి అంటే యంగెస్ట్ డేటా సైంటిస్ట్ నా లైఫ్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఇంటర్వ్యూ చేస్తానని. సో అసలు మర్చిపోలేని రోజు అనమాట. సో సిద్ధార్థ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ రాజ్ కుమార్ గారు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు, అండ్ చక్కటి సలహాలు అండ్ చక్కటి ఇన్ఫర్మేషన్ మా అందరితోటి షేర్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో వన్ మోర్ క్వశ్చన్, ఓకే వన్ మోర్ మెసేజ్ వచ్చిందండి యామిని గారి నుంచి. మై బెస్ట్ విషెస్ సిద్ధు ఫ్యామిలీ ఫ్రమ్ తెనాలి మెంబర్స్, హార్ట్ ఐస్ అని బ్రాకెట్ లో పెట్టారు ఫ్రమ్ యామిని గారు. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్, సో నైస్ అండి. సో సిద్ధార్థ్ నీ గోల్స్ ని నీ డ్రీమ్స్ ని తప్పకుండా అచీవ్ చేస్తానని అనుకుంటున్నానండి, అనుకుంటున్నానమ్మా తప్పకుండా. నీ గోల్స్ ని నీ డ్రీమ్స్ ని అండ్ నా నువ్వు ఖచ్చితంగా నీ సక్సెస్ అయితే నేను చూస్తానని అనుకుంటున్నాను. ఒక యాప్ డిజైనర్ గా కానీ లేకపోతే ఒక ఒక సంస్థ స్టార్ట్ చేస్తావేమో అని అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా. ఒక జూనియర్ అబ్దుల్ కలాం అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను, నా కళ్ళ ముందు నువ్వు కనిపిస్తున్నావు ఇప్పుడు. సో తప్పకుండా సాధిస్తావు, ఆల్ ద బెస్ట్. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి, సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఓకేనా అమ్మా? Yes aunty. థ్యాంక్ యూ సో మచ్ అండి సిద్ధార్థ్ అండ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి, సిద్ధార్థ్ అండ్ రాజ్ కుమార్ గారు వారు చేసిన కష్టం గురించి కానీ, కృషి గురించి కానీ, అండ్ వాళ్ళకి వచ్చిన సక్సెస్, లైఫ్ లో వచ్చిన సక్సెస్ గురించి కానీ చక్కగా చెప్పారు కదండి. విన్నారు కదా మీరు అందరూ, అండ్ వాళ్ళు అంటే మనకి కాల్ కూడా వచ్చింది. సో చక్కగా క్వశ్చన్స్ అడిగారు, దానికి కూడా మంచిగా రిప్లై ఇచ్చారు వీళ్ళు. సో ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా సైన్ ఆఫ్ చెప్పేయాలి. సో మరి నెక్స్ట్ వీక్ ఇదే సేమ్ టైంకి మళ్ళీ కలుసుకుందామండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఇంకో గెస్ట్ని, ఎక్సలెంట్ గెస్ట్ని మీ ముందుకి తీసుకొచ్చేద్దాం అని అనుకుంటున్నాను. మరి చూద్దాం ఆ గెస్ట్ మరి మనతో పాటు మాట్లాడతారో లేదో. ఆయన టైం డేట్ కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట, డేట్ అది. సో ఒకవేళ గెస్ట్ వస్తే గెస్ట్తో మరి మా వద్దాము, లేకపోతే యాజ్ యూజువల్ మన షో అండ్ సిల్లీ క్వశ్చన్స్ అండ్ సిల్లీ టాపిక్ తోటి కంపల్సరీ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. సో సైనింగ్ ఆఫ్ యువర్ నమస్తే కెనడా ఆర్జే శ్రీ, సేయింగ్ బై బై అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాస్ అందులో ముందే చెప్పుడు. సీ యూ నెక్స్ట్ వీక్, బై బై.